సార్ తమరు మాట్లాడగలరు ఈరోజు రాష్ట్రంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తూ వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతా ఉన్నాయి కనీసం వైద్యం అందని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో బెడ్లు దొరక్క వేలాది మంది ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నారు అయినా ఈ ప్రభుత్వం కరోనా సమస్యని ప్రమాదమైన కరోనా సమస్యను కూడా గాలికి వదిలేసి ఈరోజు ఎన్టీఆర్ విగ్రహాలను తొలగించడమే ఒక ఎజెండాగా ముందుకెళ్తా ఉంది ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహం వల్లే ఈరోజు అనేక చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలను తొలగించడం జరిగింది మరి కావల్లో జరిగిన తెనాల్లో తొలగించిన వినుకొండ తొలగించిన నిన్న నెల్లూరు జిల్లాలో ఆలూరులో ఎన్టీఆర్ విగ్రహం తొలగించారు ఈ విధంగా అనేక చోట్ల ఈరోజు ఎన్టీఆర్ విగ్రహాలు తొలగిస్తున్నారంటే ఈ ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహం ఈ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారిని ఎన్టీఆర్కి ఒక న్యాయం వైఎస్ఆర్కి ఒక న్యాయమా నీ తండ్రి విగ్రహాలు వైఎస్ఆర్ విగ్రహాలు అనేక చోట్ల రోడ్డుకి అడ్డంగా ఉన్నాయి వాటి గురించి అనుమతి లేని విగ్రహాలు ఉన్నాయి మరి ఎన్టీఆర్ విగ్రహాలు అనుమతి లేదని సాకు చెప్పి మీరు తొలగిస్తున్నప్పుడు మరి మీ తండ్రి వైఎస్ఆర్ విగ్రహాలు ఎందుకు తొలగించరు అనేక చోట్ల రోడ్డుకి అడ్డంగా ఉన్నాయి అనుమతి లేని విగ్రహాలు ఉన్నాయి వైఎస్ఆర్ విగ్రహాలు అవి ఎందుకు తొలగించట్లేదు ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలి అంటే అన్న ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఆత్మాభిమానానికి నిదర్శనం తెలుగు జాతి ఖ్యాతి ప్రపంచాన్ని చాటి చెప్పినటువంటి అన్న ఎన్టీ రామారావు గారు ప్రజల గుండెల్లో తీసేయటం మీకు సాధ్యపడుతుందా విగ్రహాలు తొలగించారు కానీ ప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్కి ఉన్నటువంటి పేరు మీరు తొలగించగలరా ప్రజలకున్న అభిమానం మీరు తీసేయగలరా ఎన్టీఆర్ విగ్రహాలు తొలగించడం ఇది చాలా దుర్మార్గమైన చర్య ఈరోజు వినుకొండలో ఎమ్మెల్యే మంత్రి పదవి కోసం అర్ధరాత్రి కరెంటు తీసేపించి 300 మంది పోలీసులు పెట్టి ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగిస్తారా మంత్రి పదవి కోసం అంత కక్కుర్తి అధినాయకుడు వాళ్ళ అధినాయకుడు జగన్ రెడ్డి చెప్పారని చెప్పేసి ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం పరిటాల విగ్రహాన్ని తొలగిస్తారా ఎంత దుర్మార్గం అండి మరి వైఎస్ఆర్ విగ్రహాలు అనుమతి లేని ఎందుకు మీరు తొలగించరు ఈరోజు ప్రభుత్వం ఒక కక్షపూరితంగా ఈరోజు ఎన్టీఆర్ విగ్రహాలు తెలుగుదేశం నాయకుల యొక్క విగ్రహాలు తొలగిస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు ప్రభుత్వం యొక్క దుర్మార్గ చర్యలు కక్ష సాధింపు చర్యలు ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దీనికి భవిష్యత్తులో ఖచ్చితంగా వైఎస్ఆర్ ప్రభుత్వం మూల్యం చెల్లిస్తుంది ప్రజలే గుణపాఠం చెప్తారని సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా మేము డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ ఎన్టీఆర్ విగ్రహాలు ఎక్కడైతే తొలగించారో అన్ని చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలు ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నా లేకపోతే ప్రజల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం గురి కావాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈరోజు వైఎస్ఆర్కి ఒక న్యాయం ఎన్టీఆర్కి ఇంకొక న్యాయమా ఏంటి ఈ దౌర్భాగ్యం అంటే అనుమతి లేని విగ్రహాలు ఎన్టీఆర్ తొలగిస్తే మరి వైఎస్ఆర్ తొలగించరా ఈ విధంగా ఎందుకు ఈ విధంగా అనుమతి లేని మీ తండ్రి విగ్రహాలు తొలగించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం వినుకొండలో కూడా నిజ నిర్ధారణ కమిటీ వేసాం అనుమతి లేని విగ్రహాలు వైఎస్ఆర్ విగ్రహాలు ఎన్ని ఉన్నాయో ఈరోజు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళిపోతా ఉన్నారు నిజ నిర్ధారణ కమిటీ దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి అలాగే ఈరోజు కరోనా విజృంభించి వేల ప్రాణాలు కోల్పోతా ఉంటే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని గెలిపించింది దేనికి ప్రజలను ఆదుకుంటారని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజల నమ్మకాన్ని ఈరోజు తొంగలో దొక్కి మీరు ప్రజల్ని నట్టేట ముంచి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి వేలాది ప్రాణాలు కరోనా తోటి పోతా ఉంటే అవన్నీ పట్టించుకోకుండా ఈరోజు ఎన్టీఆర్ విగ్రహాలను తొలగించు ఎంత దుర్మార్గం అంటే ప్రజానాయకుడు ఎన్టీఆర్ దీనికి తప్పనిసరిగా భారీ మూల్యం చెల్లించి ఒక తప్పది వైఎస్ఆర్ ప్రభుత్వం ఇది చాలా అన్యాయం దీన్ని ప్రజ రాష్ట్ర ప్రజలందరూ కూడా సార్ వీడియో ఆఫ్ అయింది ఆన్ చేయగలరు వీడియో ఆఫ్ అయింది సార్ ఆన్ చేయగలరు యా థ్యాంక్ యూ సార్ మళ్ళీ చేయమంటారా ఎస్ సార్ కంటిన్యూ చేయండి సార్ వినిపిస్తుంది బిగినింగ్ నుండి చెప్పాలా లేదు సార్ అవసరం లేదు సార్ అక్కడి నుంచే కంటిన్యూ చేయండి సార్ రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి సారీ సార్
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఈ రోజు రాష్ట్రంలో అనేక చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలు తొలగిస్తా ఉన్నారు, తెలుగుదేశం నాయకులు విగ్రహాలు తొలగిస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం, ఇది చాలా కక్ష సాధింపు చర్యలు. దీనికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు, హెచ్చరిక చేస్తా ఉన్నారు. వేలాది ప్రాణాలు గాల్లో గెలిచిపోతా ఉంటే కరోనా తోటి కరోనా సమస్య పట్టించుకోరు, రాష్ట్ర రాజధాని అభివృద్ధి చేయడం చేత కాదు. ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు, 15 నెలల్లో 100 కోట్ల పైన మీరు అప్పులు చేశారు. ఆ విధంగా ఈరోజు ప్రజల మీద భారం మోపుతూ రాష్ట్ర ఆదాయం పెంచడం చేత కాదు, కానీ అప్పులు మాత్రం 100 కోట్లు పెంచారు 15 నెలల్లో. ప్రజలు మిమ్మల్ని గెలిపించింది దేనికి? ఎన్టీఆర్ విగ్రహాలు తొలగించడానిక. ప్రజలు మిమ్మల్ని గెలిపించింది కక్ష సాధింపు చర్యలు చేయడానిక, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టడానిక. అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మీరు కక్ష సాధింపు చర్యగా తప్పుడు కేసులు పెట్టారు. కరోనా మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఈ ప్రభుత్వం? ఎక్కడైనా సరైన వైద్యం అందుతోందా ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో వైద్యం కావాల్సి వస్తే పక్క రాష్ట్రాలకు వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారు. ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఇకనైనా ఎన్టీఆర్ విగ్రహాలు తొలగించడం పక్కన పెట్టండి. ఈరోజు ఎన్టీఆర్ విగ్రహాలు తొలగించిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇకనైనా రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. మీరు ఈరోజు ఎన్టీఆర్కి ఒక న్యాయం, వైఎస్ఆర్కి ఇంకొక న్యాయమా? అనుమతి లేని వైఎస్ఆర్ విగ్రహాలు ఎందుకు తొలగించట్లేదు? నీ తండ్రి విగ్రహాలు అనేక చోట్ల రోడ్డుకి అడ్డంగా ఉన్నాయి. అనుమతి లేని విగ్రహాలు, వైఎస్ఆర్ విగ్రహాలు ఉన్నాయి, మరి నీ తండ్రి విగ్రహాలు ఎందుకు తొలగించలేదు? అన్న ఎన్టీఆర్ విగ్రహాలు మాత్రం ఎందుకు తొలగించారు? ఇది కక్ష సాధింపు చర్యలు కాదా? అర్ధరాత్రి కరెంటు తీసేసి మరి విగ్రహాలు తీసేసి వినుకొండలో ఒక మున్సిపల్ చెత్త తీసుకెళ్లే మున్సిపల్ చెత్త ట్రాక్టర్లో ఎన్టీఆర్ విగ్రహాలు తొలగిస్తారా? పట్టాల విగ్రహాలు తరలిస్తారా? మీరు ఎంత ఎంతకంటే పాశ్చిపం ఏముంది, ఇంతకంటే దుర్మార్గం ఏముంది? ఇది సిగ్గుసేట్, ఈ ప్రభుత్వానికి చాలా సిగ్గుసేట్. మంత్రి పదవుల కోసం ఆశించి ముఖ్యమంత్రి గారిని మెప్పించడం కోసం ఇక్కడ విగ్రహాలు తొలగిస్తారా? ఇదే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా చీకొడుతున్నా మీకు బుద్ధి రావట్లేదు. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా మీకు బుద్ధి చెప్పేటువంటి రోజులు ముందున్నాయి. అంటే తప్పనిసరిగా మేము చట్టాన్ని ఆశ్రయిస్తాం, అనుమతి లేకుండా పెట్టినటువంటి వైఎస్ఆర్ విగ్రహాలు మాట్లాడటం ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అసలు ఎన్ని చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలు ఎందుకు తొలగిస్తున్నారు? అనేక చోట్ల ఈరోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు అనుమతి లేకుండా ఉన్నాయి, రోడ్డుకు అడ్డంగా ఉన్నాయి. దాని మీద అనుమతి లేని విగ్రహాలు, ఈ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఎన్ని ఉన్నాయో ఈ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా. అలాగే ఈరోజు ఎన్టీఆర్ విగ్రహాలు తొలగించినట్టు రాజశేఖర రెడ్డి విగ్రహాలు తొలగిస్తారా? మరి మేము డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ ఎన్టీఆర్ విగ్రహాలు పునఃప్రతిష్ఠ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ విగ్రహాలు తీశారో అక్కడే విగ్రహాలు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అది ఈ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్తారు ఈరోజు.